నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు అన్న మాట పిలాతు అప్పుడు కలవరపడుతున్నాడు. కనుక అతని శాయశక్తుల పిలాతు యేసు ప్రభుని విడుదల చేయాలి అని ఆయన ఏ నేరము చేశాడు, ఆయనకు మరణశిక్షకు తగిన పాత్రుడు, ఆయన ఏ నేరము చేయలేదే, అలాంటి ఆ అమాయకునికి మీరు సిలువ వేస్తారా అని ప్రజలందరిని అడిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన ఏకపక్షముతో సిలువ వేయండి వేయండి అని ఫిలిప్పు పిలుస్తూ కేకలు వేస్తుండే పిలాతు ఏమీ కూడా చేయలేకపోయాడు. దేవునికి సోదరము అలా చూడండి, మత్తయి సువార్త 27:39 వాక్యంలో అక్కడ ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. యేసు ప్రభు ఆ మార్గములో వెళ్ళుస్తున్న వారు తలలు చూచు దేవా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని, సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు ఇతరులను రక్షించు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన యెడల దిగిన ఎడల వాని నమ్ముదము వాడు దేవుని యందు విశ్వాసముంచెను. నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టమైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పుకొని సుండేది. దేవునికి సోదరము అలా అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, ఆ మార్గమున వెళ్ళేవారు తలలు ఆడించుకుంటూ దేవాలయమును పడగొట్టి మూడు దినములలోగా దానిని కట్టేవాడు తన్ను తాను రక్షించుకొనలేడా. దేవాలయమునే పడగొడతానన్నాడే, 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము కట్టిన దేవాలయం మన మందిరం, దానినే పడగొట్టి మూడు దినాలలోగా దాన్ని నిలబెడతానన్నాడే. ఈరోజు ఆ మాటలు ఏమైనాయి, ఈరోజు ఆ మాటలు ఏమైనాయి అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, అపహాస్యం చేస్తున్నారు. ఆయనను ఆయన గురించి బాధపడేవారు బాధపడుతున్నారు, ఆయన మీద నేరాలు మోపిన వారు ఆయనను ఇంకా అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు నీవు సిలువ మీద నుండి దిగాయా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, దేవుని కుమారుడని నువ్వు చెప్పుకున్నావు కదా, నిజంగా దేవుని కుమారుడు అయితే దేవుడే వచ్చి నిన్ను ఈ శిక్ష నుంచి విడిపిస్తాడు, కనుక మేము అప్పుడు నమ్ముతాం. కనుక ఇప్పుడు నీవు అప్పుడు ఏమన్నారు చెప్పండి, నీవు నేరస్తుడవని అందరూ దూషించుసు, నిన్ను నువ్వు కాపాడుకో, ఆ సిలువ మీద నుండి దిగిరా, ఇప్పుడు అనేకులను రక్షించావు, ఇప్పుడు నిన్ను నీవు కాపాడుకోలేవా అని చెప్పి వేళ నా దూషణ ఆయన దూషిస్తూ ఉంటే అక్కడ అనేక మాటలు ఆయన వారి మాటలు విని అక్కడ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నారు చెప్పండి, తండ్రి వీరు ఏమి పలుకుస్తున్నారో ఏమి చేస్తున్నారో వీరెరుగురిని కనుక వీరిని క్షమించమని ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే తండ్రి వీరు ఏమి మాట్లాడుతున్నారో ఏమి దూషిస్తున్నారో ఏమి అవమానపరుస్తున్నారో వాళ్ళకి తెలియదయ్యా, నేనైతే నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నీ ఆలోచనలు సమస్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అని వారి మధ్యలో తెలియచెప్పినా వారు వినే పరిస్థితిలో లేరు తండ్రి. వారి మీదకి నీ కోపము రానివ్వకుండా వారిని క్షమించమని ప్రభు అక్కడ సిలువ మీద ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రము. చూడండి 50వ వాక్యం చూడండి, అక్కడ అదే వాక్యము, యేసు
మరలా దగ్గర యేసు మరలా దగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను ప్రాణము విడిసెను అప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగెను రెండుగా చినిగెను భూమి వణికెను భూమి వణికెను బండలు బద్దలాయెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేకులు పరిశుద్ధుల శరీరము పరిశుద్ధుల శరీరము లేచెను లెగిసెను వారు సమాధులలో వారు సమాధులలో నుండి బయటకు వచ్చి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత ఆయన లెగిసిన తరువాత పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధ పట్టణములో వారు ప్రవేశించి ప్రవేశించి అనేకులకు అనేకులకు వారు కనపడ్డారంట దేవునికి స్తోత్రము హల్లెలూయా ఆయన మీద వారి మాటలను విని వారిని క్షమించమని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేసి అవమానాలు నిందలు అనేక మందిని రక్షించాడు తన్ను తాను ఈరోజు కాపాడుకోలేకపోతున్నాడు ఆ సిలువ మీద నుండి దిగితే మేము కూడా ఆయన శిష్యులుగా మారిపోతాం అని అనేకులు అక్కడ అపహాస్యం చేసిన ఆయన ఏమి కూడా పట్టించుకోకుండా వారి మాటలలో ఆయన ఎంతగానో ప్రేమ చూపించి వారి పక్షాన దేవుని కోపం వారి మీదకి రాకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి ప్రార్థన చేశాడు కనుక ప్రార్థన చేసి తండ్రి వారు మాట్లాడే మాటలు ఆ సాతాను సమూహపు వారుగా వారు ప్రవర్తిస్తున్నారయ్యా వారిని క్షమించమని ప్రార్థన చేసి అక్కడ తండ్రి చిత్తానికి కేక వేసి తన ప్రాణమును అప్పగించగానే చీకట్లు కమ్మిని బండలు బద్దలైని అక్కడ సమాధులు తెరవబడిని భూమి వణికిందంట అక్కడ భూమి వణికింది మధ్యాహ్నపు వేళ చీకట్లు కమ్మిని ఒక మనిషిని ఒక మనిషి కూడా కనపడనంత చీకటి అక్కడ ఆవరించింది యెరూషలేము ప్రాంతం అంతా కూడా చీకటిమయమైపోయింది కనుక మనిషి మనిషి కనపడని పరిస్థితి అంత చీకటి భూమి వణికింది బండలు బద్దలైనాయి కనుక సమాధులు అప్పుడే ఏమైనా చెప్పండి తెరవబడిని అక్కడ చనిపోయిన వారు పరిశుద్ధమైన శరీరములతో వారు పైకి రావటం అందరూ కూడా చూశారు దేవునికి స్తోత్రము అలా అప్పుడు దేవుని కుమారుడు ఈయన అని అక్కడ శతాధిపతులు ఆ సైనికులలో కొందరు అంటున్నారు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యము పలికున్నారు అలాగే దేవుడు యేసు ప్రభువారు శ్రమలను వేదనలను భరించటానికి వచ్చాడు కనుక శ్రమలో చూసి పారిపోవటానికి కాదు ఆయన తోటలో అనేక మంది సైనికులు ఆయనను చిత్రహింసలు చేయడానికి ఆయనను పట్టుకుని ఏ రీతిగా చిత్రహింసలు చేస్తారో ఆయన కళ్ళకు స్పష్టంగా కనపడుతున్న ఆ మరణాన్ని ఎదుర్కోవటానికి మీరు ఎవరిని వెతకుస్తున్నారు నేనే ఆయనను అని చెప్పి తన్ను తానే అప్పగించుకున్నారు దేవునికి స్తోత్రము అలా ఎందుకు అప్పగించుకున్నారు చెప్పండి మనలను కాపాడుట కొరకు అందుకే ఏప్రిల్కు రాసిన పత్రికలు 2:14 అక్కడ దేవుని పిల్లలు మరణ భయము చేత చూడండి ఆ పిల్లలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతా మరణ భయము చేత మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను మనలో ఒకనిగా మన సహోదరులలో ఒకనిగా మనవలే తాను కూడా శరీరాన్ని ధరించి మన కొరకు శ్రమలు అనుభవించటానికి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆ మరణమే ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఓ మరణమా నీ ముల్లెక్కడా అదిగో పాపమును దానిలో ఉన్న పాపమును జయించటానికి నేను ఈ లోకానికి
వచ్చివున్న దేవునికి సోద్రము అలలయ్య పాపము వల్ల వచ్చు జీతం ఏంటి చెప్పండి మరణము కనుక ఆ మరణపు ముళ్ళును నా బిడ్డల పక్షాన విరవటానికి ఆ మరణాన్ని ప్రభు సమయం వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటానికి ఆ సైనికులకు ఎదురుగా వెళ్ళి మీరు ఎవర్ని వెతుకుతున్నారు ఎవర్ని పట్టుకొని సంపాలనుకుంటున్నారు ఆ మనిషిని నేనే అని చెప్పినప్పుడు అక్కడ సైనికులు ఆయన పట్టుకోటకు వచ్చిన వారు నేలన పడ్డారంట దేవునికి స్తోత్రము హల్లెలూయ వారికి శక్తి సాలలేదు మరలా ప్రభువే వారికి బలాన్ని ఇచ్చి రండి మీ అధికారాన్ని మీరు వినియోగించుకోనండి తన్ను తానే అప్పగించుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మన దేవుడు ఎంత శక్తివంతుడు చూడండి నా జీవిత కాలమంతా నా పిల్లలు పాపమునకు దాసులై అపవాది యొక్క తంత్రములలో నా బిడ్డలు మోసగించబడి దొంగలుగా ఎబిచారులుగా నరహంతకులుగా మోసగాళ్ళుగా నా బిడ్డలను తయారు చేసిన ఆ అపవాది తంత్రముల నుంచి నా బిడ్డలను విడిపించడానికి నా ప్రాణం పెట్టి ఆ మరణ భయము నుంచి వారిని విడిపిస్తాను అని దేవుడే తన శరీరములో తన యొక్క శరీరాన్ని ఏం చేశాడు చెప్పండి ఆ వేదనలకు శోధనలకు అప్పగించి తానే మరణశిక్ష పొందాడు అప్పుడు దేవాలయపు తెర పై నుండి కిందకు రెండుగా చినిగింది దేవునికి స్తోత్రము హల్లెలూయ అప్పటి వరకు దేవుని పరిశుద్ధమైన స్థలములో మనం వెళ్ళటానికి కానీ దేవుని సన్నిధిలో ప్రభువాని మనం పిలిచే అర్హత పోగొట్టుకున్నాం అలాగే ఆ అర్హతను ప్రభు ద్వారా మనము ఈరోజు ఆయన శరీరము అనే తెర ద్వారా మనకు ఇప్పుడు విమోచన కలిగింది దేవునికి స్తోత్రము అలాగే ఆయన మరణము ద్వారా ఈరోజు నా బిడ్డలకు జీవాన్ని అనుగ్రహించడానికి వారి బాధల్లో వేదనలో శోధనలో సహాయం చేయడానికి నేను వారి పక్షాన నిలబడి ఉన్నాను అంటున్నాడు కనుక అలాంటి దేవుడు ఈరోజు మన పక్షాన నిలబడి ఉన్నాడు కనుకని మనము ఏ విషయంలో కూడా మనము దేవుని సన్నిధిలో శ్రమలకు భయపడనే భయపడకూడదని అపొస్తల కార్యములో 14 అధ్యాయములో రాయబడిన చూడండి మనం అనేక శ్రమలను అనుభవించి 22 శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు మీరు విశ్వాసమందు నిలకడగా ఉండవలనని నిలకడగా ఉండండి అనేక శ్రమలను అనుభవించి మనం అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిక చేసెను దేవునికి స్తోత్రము హల్లెలూయ శిష్యుల మనస్సును అక్కడ దృఢపరిచి మనం అనేక హింసలను పొంది విశ్వాసములో మనము స్థిరముగా నిలబడండి అల్పకాల శ్రమలు అల్పకాల సుఖాలు మన సంతోషపరచు మన దేవుని రాజ్యము మన కొరకు ఆయన సిద్ధపరిచాడు ఆ రాజ్యములో కన్నీరు ఉండదు వేదనలు ఉండవు దుఃఖం ఉండదు మరణం ఉండదు ఇక భయం అనేది ఉండనే ఉండదు ఆ రాజ్యము మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ రాజ్యములో మనం వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో మన విశ్వాసములో ఎలా ఉండాలి చెప్పండి స్థిర నిలకడ కలిగి స్థిరముగా ఉండండి అనేక శ్రమలు కలిగినా సరే అనుభవించి దేవుని రాజ్యము చేరుటయే ఆయన చిత్తమై ఉన్నది దేవునికి స్తోత్రము అలా కనుక అది విశ్వాసం కనుక యేసు ప్రభువే మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి అక్కడ యోహాను సువార్త 16 అధ్యాయం లాస్ట్ వాక్యం చూడండి 33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను నాయందు మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను మీరు ధైర్యమును తెచ్చుకొనండి నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు
కనుక మీకు లోకములో శ్రమ కలుగును శ్రమ కలుగుతుంది ధైర్యంగా ఉండండి అల్పకాల శ్రమలకు ధైర్యంగా మీరు నిలబడండి ఎందుకంటే ధైర్యము లేకపోతే శ్రమల యాతై చెప్పండి మనలో పిరిగివారిగా చేస్తై కనుక మీరు ధైర్యముగా ఉండండి నేను ఈ లోకాన్ని జయించాను కనుక లోకములో మీకు శ్రమ కలుగుద్ది అయినను మీరు ధైర్యముగా ఉండండి నేను లోకాన్ని జయించి ఉన్నాను దేవునికి స్తోత్రము అలా కనుక ఈ లోకములో జయం పొందాలి అంటే మనము నిలకడగా ఉండాలి శ్వాసం కలిగి ఉండాలి శ్వాసములో పౌరుషము కలిగిన వారిగా ఉండాలి మనం ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అది నిజంగా జరుగుతుంటావా అనే కాదు కానీ నీ విశ్వాసము నిలకడగా ఉంటే దేవుడే ఉన్నారు చెప్పండి విశ్వాసముతో మీరు అడగండి మీకు ఏది కావాలన్నా ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు ఇంతవరకు మీరు విశ్వాసము లేకుండా అడుగుతున్నారు ఇప్పుడు విశ్వాసంతో అడగండి తప్పక నేను చేయడానికి మీకు సిద్ధముగా ఉన్నాను అని దేవుడు అంటున్నాడు కనుక దేవుడు మనకు అనేకమైన ఈవులు ఇవ్వడానికి శ్రమల నుంచి విడిపించడానికి మనలను బలపరుస్తానికి మరణముగా మరణమంత భయము కలిగిన మరణ వేదనలే కలిగిన దేవుడు అంటున్నాడు ఒకవేళ మనం చనిపోయినా మనము మరణము నుంచి తిరిగి దేవుని రాజ్యములో చేరే విశ్వాసము కలిగిన వారిగా ఉండాలి అంటున్నాడు అలాంటి ఒక విశ్వాసం ఉన్నప్పుడు తప్పకుండా నీవు ప్రతి శ్రమలను జయించగలుగుతావు కనుక దేవుని ప్రేమ ఈరోజు ఆయన మరణాన్ని ఎదుర్కొంది ఆ మరణము వారి దగ్గరకు వచ్చి వారు అక్కడ ఎత్తుకున్నప్పుడు నేనే యేసును రండి పట్టుకోండి పట్టుకోండి అని యేసు ప్రభువే మూడు సార్లు తన్ను తాను నేనే ఆ యేసుని అని చెప్పి ఆయన దుష్టుల చేతికి అప్పగించుకున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు శ్రమలకు భయపడకండి శ్రమలలో మనము వెనక్కి తిరిగిన ఎడల దేవుడే అంటున్నారు చెప్పండి శ్రమలలో మనము వెనక్కి తిరిగిన వారమైతే శాతగాని వారముగా ఉంటామని సామెతల గ్రంథంలో చెప్తున్నారు కనుక శ్రమలలో మనం నిలబడాలి శ్రమలను జయించి దేవుని రాజ్యములో చేరే అంతవరకు కూడా ఆ విశ్వాసమని మనము ఆ యొక్క మరి శక్తివంతమైన ఆ లేఖనము ద్వారా మనము ఏమాలి చెప్పండి బలపరచబడాలి కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం కనుక విశ్వాసము ద్వారా అనేకులు అగ్ని బాణ బలమును ఆర్పారు సింహపు నోళ్లను కూడా వారు మూసివేశారండి కనుక అనేకులు విశ్వాసము ద్వారా విజయాలు పొందారు విశ్వాసము లేకపోతే మనం ఎందుకు కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడలేం దేవుని సన్నిధిలో ఎంతకాలం వెళ్ళినా ఉపయోగము లేదు దేవుడు చేసిన మేళ్లకు ఈరోజు మనలో బ్రతికించిన విధానానికి మనం ఎలా ఉండాలి చెప్పండి విశ్వాసము కలిగిన వారిగా దేవుని రాజ్య పౌరస్తత్వం కలిగిన వారిగా ప్రతి శ్రమను ఎదుర్కొనే వారిగా ధైర్యము కలిగిన వారిగా ఉండాలి అని మనము ఈరోజు దేవుని మరణము ద్వారా ఆ సిలువ మరణము ద్వారా ఈరోజు ఆయన మనకిచ్చిన విజయము ద్వారా సంతోషముగా మనం ఎదుర్కొనే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయ దేవునికి స్తోత్రం హల్లెలూయ నా పేరు రాజేష్ మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం బిడ్డలు లేని సమయప్పుడు ఈ సన్నిధికి వచ్చాను వస్తే దేవుడు ఇద్దరు బిడ్డలు అనుకో రీతిగా ఇచ్చాడు ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి జ్వరం తగ్గట్లేదు హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు అడ్మిట్ చేసేవండి బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది కడుపు ఉబ్బరం ఒకటి జ్వరం ఒకటి ఈ కణాలు పెరగట్లేదు కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు మంటలు మండిపోతున్నాయండి అలాంటి జ్వరం వచ్చింది ఆడికి కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినం కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కు విశ్వాసం మందిరి బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా
ఎంతో ప్రార్థన చేసుకున్నామండి డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా అక్కడ పిల్లోడి పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది వాడి డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు అన్నాడు సమయప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు చేశానయ్యా నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి దేవుని కృపను బట్టి మొరపెడుచు ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొనినని వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు నీ చిత్తమైతే బ్రతికించు లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి అనుకోని రీతిలో 125,000 దాకా దేవుడు చేశాడండి దేవునికి స్తోత్రం 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 150,000 వరకు దేవుడు నడిపించాడు అలా డిశ్చార్జ్ అయ్యామండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత మేము దానివల్ల దీనివల్ల అయ్యి తాగించాం ఈ తాగించాం మేకపోలు తాగించాం అయి తాగించాం ఈ తాగించాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి అంటే నాలో అసలు లేదు సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగించి దానివల్లే పెరిగినాయి అని తను అనుకుంటాం తను చెప్పటం జరిగిందండి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా అంటున్నారు ఒకసారి చర్చి లోనకు కూడా ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగొచ్చు ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు కూర్చొని అక్కడే కూర్చొని ఉన్నామండి పిల్లోడికి అసలు కడుపు ఉబ్బరం పెరిగిపోతుంది కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కొద్దిసేపు పిల్లలిద్దరు ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి దేవునికి స్తోత్రం అదే సమయానికి అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ప్రతిదినము కూడా ఏవి ఎలా ఉందాయో ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయత లేదండి నన్ను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి అనుకున్న రీతిగా మేము ఇలా జరిగిపోయింది పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే వైద్యుల వల్ల కాదు మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి ఆ జ్వరం అయితే తగ్గట్లేదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని ప్రభువా మరి నీ చిత్తమయ్యా మేము ఇప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామే క్షమించమని మొరపెట్టుకున్నామండి హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు అప్పటికే అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆశతో వచ్చి రాజేషు భయపడబాకు దేవుడు సహాయం చేస్తాడు నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి ఇది దేవునికి స్తోత్ర నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి అంత ఘోర పాపిని నేను ఆ పాపాలు వాడిలో పడాయి నీవే ప్రార్థన చేసుకో నువ్వే ఒప్పుకోవాల్సి నీ ఒప్పుకో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి హాస్పిటల్కి ఎంతో బాధ వెళుతున్నాం మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు భయపడబాకుండా ధైర్యంగా వెళ్ళండి ఏమి అవ్వదన్నారండి దేవునికి స్తోత్రం దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి అవసరమైతే పిల్లోడిని ఐసీయూలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి మీ వెటు కూడా కదలలేని పరిస్థితి అయింది చేతిలో చూస్తే డబ్బులు లేవు ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానంటున్నారండి
అలాంటి సమయప్పుడు ఏమీ చేయక మన సంఘబిడ్డల మాస్టర్ లాల్ వచ్చి వారే వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి. ప్రభువా నీ చిత్తం అయితే అయ్యా మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ప్రభువా రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చాయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది. ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి, కడుపు చూస్తే ఆగలవుతుంది, అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతామో, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో అని మా పక్క బిడ్డలందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు. వీడిని లేపి ఉరుకు అటు ఇటు అటు ఇటు ఉరికేతడి చేశాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదాయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి, దైవదలు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్ల వేళలో కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగా అని వాళ్ళు వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడు నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వచ్చాయి, జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు 150,000 ఉన్నది 320,000 తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 320,000 450,000 చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభువా, నీవే దిక్కని నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన ప్రాణాల దగ్గర ఎంతో గోచాడేమండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ, మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి, ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది, ఎలగలు పడిపోతున్నాడు, పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా, గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.